ఉభయ తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో విషయం ఏంటంటే, నర్సరీలో కాకుండా రైతు తన సొంతగా తన పొలంలో మిరప నారుమళ్ళని ఎలా పెట్టుకోవాలి, దాని యొక్క యాజమాన్య పద్ధతులు ఏంటి, మరియు నారుమళ్ళను ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఏ కొలతల్లో తయారు చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నారుమళ్ళు పెట్టుకోదలసిన పొలంలో నీళ్లు నిలబడతాయా లేదా మురుగునీటి సౌకర్యం ఉన్నదా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఇంతకుముందు ఆ పొలంలో మిరప తోట పెంచి ఉండకూడదు. ఎందుకంటే ఆ మిరప తోటలో ఉన్న జబ్బులు ఆ భూమిలోకి చేరుంటాయి కాబట్టి అవి నారుకు ఆశించే అవకాశం ఉంది. కనుక మిరప తోట పెట్టని పొలంలో మాత్రమే మిరప నారు వేసుకోవాల్సి ఉంటుంది. మిరప నారు పెట్టుకునే ముందు బాగా భూమిని సదును చేసుకొని బాగా పొడి పొడిగా వచ్చేటట్లు చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మన పొలం విస్తీర్ణాన్ని బట్టి లేదా మనకున్న స్థలం యొక్క విస్తీర్ణాన్ని బట్టి నారుమడి పొడవు 20 అడుగుల నుంచి 40 అడుగుల వరకు పెట్టుకోవచ్చు. నారుమడి పెట్టేటప్పుడు భూమి ఉపరితలం నుండి 9 అంగుళాల ఎత్తులో ఉండేటట్లు మనము ఈ బెడ్లని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వెడల్పు వచ్చేసరికి 36 అంగుళాలు అంటే 3 అడుగులు వెడల్పు ఉండాలి, 9 అంగుళాలు ఎత్తు ఉండాలి. వీలును బట్టి మనం పొడవుని 10 లేదా 20 లేదా 40 అడుగుల పొడవు నారుమళ్ళని తయారు చేసుకోవాలి. 40 అడుగుల నారుమడికైతే 10 ప్యాకెట్లు మన 10 గ్రాముల ప్యాకెట్లు 10 ప్యాకెట్లు 40 అడుగుల నారుమడికి సరిపోతాయి. అదే 20 అడుగుల నారుమడికైతే 5 ప్యాకెట్లు, 10 అడుగుల నారుమడికైతే 2 నుంచి 2.5 ప్యాకెట్లు వరకు మనకి ఈ విత్తనాలు పడతాయండి. నారుమడిలో విత్తనం నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హైబ్రిడ్ నార్మల్ F1 హైబ్రిడ్ విత్తనం తీసుకున్నట్లయితే దానికి మనం నారుమడి బెడ్ తయారు చేసుకున్న తర్వాత ఏదైనా దంత లాంటిది తీసుకొని పైన గీతలు గీసుకోవాలండి. సాలుకి సాలుకి మధ్య 1 అంగుళము, విత్తనానికి విత్తనానికి మధ్య 1/2 అంగుళం ఉండేటట్లు మనం విత్తనాలని వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా గీతలు గీసుకొని ఆ గీతల్లో మనం విత్తనాలని సమపాళ్ళలో వేసుకోవాల్సి ఉంటుంది. విత్తనము భూమి ఉపరితలం నుంచి 0.5 సెంటీమీటర్ లోపల అంటే 6 మిల్లీమీటర్లు లోపల ఉండేటట్లు చూడాలి. అంతకంటే ఎక్కువ లోతులో వేసినట్లయితే మొక్క మొలవటానికి అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఈ జాగ్రత్తలు పాటించి విత్తనం వేసుకున్న తరువాత దాని బెడ్ల మీద మనం వరిగడ్డితో కానీ ఏదైనా ఈ టెంకాయ ఆకులు కానీ డైరెక్ట్గా సూర్యరశ్మి దాంట్లో పడకుండా తడి నిలుపుకొని ఉండేటట్లు మనం దాన్ని కప్పుకొని ఉంచాలండి. విత్తనం మొలకెత్తే సమయం చూసుకొని మనం గడ్డి తీసేసుకోవాలి. పైన వేసిన ఆచ్ఛాదన తీసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసివేయాల్సి ఉంటుంది. ఆ గడ్డికి కానీ ఆకులకు కానీ ఈ విత్తనం మొలకెత్తిన ఈ మొక్కలు తగులుకొని ఊడిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. విత్తనం వేసిన మరుసటి రోజు నుంచి ప్రతి ఉదయం సాయంత్రం నీళ్లు చిలకరించాల్సి ఉంటుందండి తగినంత పాళ్ళలో. ఇలా ఇవి 7 నుంచి 9 రోజుల లోపల ఇవి మొలకెత్తి మంచి నారుని ఇస్తుందండి. నారుమడి తయారు చేసుకునే ముందు పొలం దున్నుకునేటప్పుడే నారుమడి పెట్టే పొలానికి విస్తీర్ణాన్ని బట్టి ఎకరానికి 4 నుంచి 5 ట్రక్కుల పశువుల ఎరువు, బాగా చివికిన పశువుల ఎరువుని
వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. వచ్చే వీడియోలో నారుమడి యాజమాన్యం, దాని తెగుళ్ళేంటి, వాటి నివారణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వచ్చే వీడియోల్లో ఏ రకమైన వీడియోలు దేని గురించి చేయమంటారో రైతు సోదరులు తెలియపరచగలరు కామెంట్ రూపంలో. జై హింద్.